రెడ్డాక్స్ ఛానల్కి ఘనస్వాగతం మేనాల్ లాంటి నేత్రాలతో నవ్వితే ముత్యాలు రాలతాయేమో అనేంత అందమైన నవ్వుతో నెమల్ని మరిపించే నాట్యంతో నిండు చందమామని పోలినట్టుండే అందమైన రూపంతో ఒక తరం ప్రేక్షకులందరినీ తన ముగ్ధ మనోహర సౌందర్య రూపంతో అలరించిన గొప్ప నటి మీనా గారు సింపుల్గా చెప్పాలంటే మేనా భారతదేశ సినిమా పరిశ్రమకి దేవుడు పంపిన ఒక అందమైన దీవెన నవ్వుల నజరాన అందానికి మరో రూపం మేనాగారి స్వరూపం దక్షిణ భారతదేశంలో ఒక తరం మొత్తాన్ని తన అందంతో అభినయంతో డాన్సర్తో ఊపేసిన అగ్ర కథానాయిక మీనా నిజ జీవితంలో ఎంతో సున్నితంగా సిగ్గుపడుతూ ఉండే మీనా గారు మీద కనిపించారంటే మాత్రం ప్రేక్షకులకు కన్నుల పండగ అని చెప్పొచ్చు అగ్ర హీరోలందరితోనూ హీరోయిన్గా నటించి మెప్పించి అందరికీ ప్రియమైన మీనా గారు బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టి అద్భుతమైన నటిగా తనను తాను మలుచుకొని సినిమా ఇండస్ట్రీ అనేది ఉన్నంతకాలం ఎప్పటికీ తన పేరు గుర్తుండిపోయేలాంటి పాత్రల్లో నటించిన మీనా గారి భర్త విద్యాసాగర్ గారు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిదిన హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా విషాదకరమైన రీతిలో వార్తల్లో నిలిచారు మనందరి అభిమాన హీరోయిన్ మీనా గారి గురించి ఆమె భర్త విద్యాసాగర్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సెప్టెంబర్ పదహారున దురైరాజ్ గారు రాజమల్లిక గారి దంపతులకు జన్మించారు మీనా గారి తల్లి కూడా తమిళ్లో నట్యమని కాగా తండ్రి తమిళనాడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు గారి తల్లి కేరళకు చెందినవారు కాగా తండ్రి ఆంధ్రప్రదేశ్కు చెందినవారు మేనా గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చెన్నైలో ఉన్న విద్యోదయ స్కూల్లో సాగింది నటనలో అత్యంత చిన్న వయసులో అడుగుపెట్టడంతో చదువుని ఆపేయాల్సి వచ్చింది టెన్త్ క్లాస్ కంటే ముందే తన చదువుని ఆపేసిన మేనాగారు చదువు అంటే ఉన్న అమితమైన ఆసక్తితో ప్రైవేట్గా కోచింగ్ తీసుకుని కరస్పాండెంట్స్లో తన చదువును కొనసాగించి రెండు వేల ఆరులో మద్రాస్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ హిస్టరీ పూర్తి చేయడం విశేషం మేనాగారికి కేవలం ఆరు సంవత్సరాల వయసులో సినిమాల్లో బాలినట్టుగా అడుగుపెట్టారు ఒక బర్త్డే పార్టీలో మేనా గారిని చూసి తమిళ్లో టాప్ హీరో అయిన శివాజీ గణేష్న్ గారు మీనా గారికి బాలనటిగా అవకాశం కల్పించారు రజనీకాంత్ గారితో కూడా బాలనటిగా నటించిన మేనా గారు తర్వాత ఆయనతోనే ముత్తు సినిమాలో హీరోయిన్గా నటించి అందరినీ అలరించారు మేనా బాలనటిగానే దాదాపు నలభై ఐదు సినిమాల్లో నటించారు రాజేంద్ర ప్రసాద్ గారు వినోద్ కుమార్ గారు హీరోలుగా నటించగా పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయిన నవయుగం సినిమాతో హీరోయిన్గా మారారు మీనా అప్పటికి మీనా గారి వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలు ఆ వెంటనే తెలుగు సినిమాల్లో లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సీతారామయ్య గారి మనవరాలు సినిమాతో మేనా గారికి నటిగా ఎనలేని గుర్తింపు వచ్చింది మేనా గారిని స్టార్ హీరోయిన్గా మార్చింది మాత్రం వెంకటేష్ గారితో జంటగా వచ్చిన చంటి సినిమానే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పదిన రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది అప్పట్లోనే నలభై సెంటర్స్లో వంద రోజులకు పైగా ఆడి ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది చంటి సినిమా తర్వాత రాజమండ్రిలో రజనీకాంత్ గారితో యజమాన్ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన మేనాగర్ని చూడడానికి జనం తండాలుగా తరలివచ్చారు అప్పటికి ఇంకా భాషా సినిమా రిలీజ్ అవ్వలేదు మేనాకర్ చూసే ఉత్సాహంలో రజనీకాంత్ గారిని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు ఆయన్ను కూడా పక్కకు తోసేశారు అంత పెద్ద హీరోని కూడా పట్టించుకోకుండా తన కోసం జనం అంతగా ఎగబడటం మీనా గారికి చాలా ఇబ్బందిగా అనిపించింది రజనీకాంత్ గారు ఫీల్ అయ్యి ఉంటారని ఆ రోజు షూటింగ్లో ఆయనతో సరిగ్గా మాట్లాడకుండా తల కిందకు దించుకుని తన పని తాను చూసుకున్నారు మీనా ఆ తర్వాత షూటింగ్ ముగిసాక చిత్ర యూనిట్ రజనీకాంత్ గారితో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్లారు మీనా అప్పట్లో బాడీ గార్డ్స్ బౌన్సర్స్ ఉండేవారు కాదు అయితే అంతకుముందు షూటింగ్లో జరిగిన తొక్కేసలాట గుర్తుండటంతో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదే ఉన్నా కూడా ట్రైన్ అనౌన్స్ చేశాక వెళ్దామన్నారు మీనా లేదు ట్రైన్ ప్లాట్ఫామ్ మీదే ఉంది కదా వెళ్ళి ట్రైన్లో కూర్చుందామన్నారు చిత్ర యూనిట్ దాంతో తప్పని పరిస్థితుల్లో మీనా గారు రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే మళ్ళీ జనం విపరీతంగా పోటెత్తారు ఎంతలా అంటే మీనా గారు రజనీకాంత్ గారు చిత్ర యూనిట్ ఎక్కడికి వెళ్తున్నారో ఏ బోగిలోకి ఎక్కుతున్నారో కూడా తెలియలేదు మొత్తానికి ఎలాగోలా ఏదో బోగీలో ఎక్కారు మీనా కొంతసేపటి తర్వాత మీనా గారు కూర్చున్న కంపార్ట్మెంట్ డోర్ ఎవరో కొడుతున్నట్టు అనిపించింది ఎవరా అని నెమ్మదిగా డోర్ తెరిచి చూస్తే రజనీకాంత్ గారు వచ్చి ఏంటి మీనా ఇది ఆంధ్రాలో నువ్వు ఇంత పెద్ద స్టార్వా అనే ఆశ్చర్యపోయి నువ్వు ఇలాగే ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ గొప్ప హీరోయిన్గా ఎదగాలని దీవించారట రజనీకాంత్ గారు ఆ తర్వాత మోహన్ బాబు గారితో అల్లరి మొగుడు వెంకటేష్ గారితో సుందరాకాండ నాగార్జున గారితో ప్రెసిడెంట్ గారి పెళ్ళం బాలకృష్ణ గారితో అశ్వమేధం చిరంజీవి గారితో ముఠా మేస్త్రి మల్లీ నాగార్జున గారితో అల్లరి అల్లుడు బాలకృష్ణ గారితో సింహం రజనీకాంత్ గారితో ముత్తు లాంటి సినిమాల వరుస విజయాలతో మీనా గారికి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ముత్తు సినిమా ఇండియాలోనే కాకుండా జపాన్లో కూడా భారీ విజయం సాధించింది జపాన్ వాళ్ళకి భారతదేశ హీరోల్లో తెలిసిన ఒకే ఒక్క హీరో రజనీకాంత్ గారు అయితే తెలిసిన ఒకే ఒక్క హీరోయిన్ మీనా గారు మాత్రమే అక్కడ కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు మీనా రజనీకాంత్ గారితో బాలనటిగా కూడా నటించిన మీనా గారు అప్పటి వరకు ఆయన్ని అని పిలిచేవారు అయితే అదే రజనీకాంత్ గారితో ముత్తు సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట మీనా ఈ సినిమా తర్వాత చెన్నైలో ఉన్న మీనా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది ఇంట్లో మీనా గారు ఉన్నా లేకపోయినా చెన్నై ఎవరొచ్చినా మీనా గారుండే ఇల్లిదే అని చెప్పి ఫొటోస్ తీసుకుని వెళ్ళేవారట ముత్తు సినిమా తర్వాత నిన్నే పెళ్లాడుతూ సినిమాలో హీరోయిన్గా మీనా గారికి అవకాశం వచ్చింది అయితే అప్పటికి చాలా బిజీగా ఉన్న మీనా గారు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆ అవకాశాన్ని దక్కించుకుని సూపర్ హిట్ కొట్టారు టాబు ఆ సినిమా చేయలేకపోయినందుకు ఎప్పటికీ కూడా చాలా బాధపడతారట మీనా అన్నమయ్య సినిమాలో సుమన్ గారి సరసన పద్మావతి దేవిగా చేసే అవకాశాన్ని కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా మిస్ అయ్యారు మీనా ఆ తర్వాత బాలకృష్ణ గారితో ముద్దులముగుడు వెంకటేష్ గారితో వచ్చిన సూర్యవంశం సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి సూర్యవంశం సినిమాలో కలెక్టర్గా నటించిన మీనా గారు ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది స్నేహం కోసం సినిమాలో చిరంజీవి గారితో కలిసి నటించిన మీనా గారు ఆ సినిమాలో చిరంజీవి గారిని కొట్టే సీన్ చూసి చిరంజీవి గారి అభిమానుల్లో కొందరు మా కొట్టడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు దానిపై స్పందించిన చిరంజీవి గారు ఒక సభలో మాట్లాడుతూ మీకంత కోపం వచ్చిందంటే మేనా ఆ సీన్లో ఎంత బాగా చేసిందో అర్థమవుతుంది సినిమాని సినిమాగా నటన్ని నటనగా చూడండి అని చెప్పడం గమనార్హం బాలకృష్ణ గారితో నటించిన కృష్ణబాబు బాబు రాజశేఖర్ గారితో వచ్చిన మా అన్నయ్య చిరంజీవి గారితో పార్వతీదేవి గారు నటించిన శ్రీమంజునాథ సినిమాలు కూడా మంచి హిట్స్గా నిలిచాయి రెండు వేల నాలుగులో అర్జున్ గారితో కలిసి నటించిన పుట్టింటికి రాచెల్లి రాజశేఖర్ గారితో కలిసి నటించిన భరతసింహారెడ్డి వెంకటేష్ గారితో దృశ్యం లాంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు మీనా హీరోయిన్గా పీక్స్లో ఉండగానే తమిళ్ హీరో విజయగారి షాజహాన్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అప్పట్లోనే ఒక ట్రెండ్ సృష్టించారు మీనా ఈ పాటనే తర్వాత అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి సిమ్రాన్ గారితో చేసిన ఆ టకబాలా పాటక సాంగ్గా చేశారు ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే సినిమాల్లో నటించేటప్పుడు ఎప్పుడు రాఖీ పండగ వచ్చినా సెట్లో అందరికీ రాఖీ కడతారట మీనా తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం హిందీ సినిమాల్లో కూడా స్టార్ హోదా దక్కించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్గా నటించిన మీనా గారు టీవీ రంగంలో కూడా ఎన్నో షోలకు జడ్జిగా వ్యవహరించారు మేనా గారు ఉత్తమ నటిగా రెండు నంది అవార్డులు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కలయిమామని అవార్డుని కూడా అందుకున్నారు మేనా గారి వివాహం బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ గారితో రెండు వేల తొమ్మిది జూలై పన్నెండున ఆర్యవైశ్య సమాజ్ కళ్యాణ మండపంలో జరిగింది ఆ తర్వాత చెన్నైలో ఉన్న మేయర్ రామనాథన్ చెట్టియర్ హాల్లో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు ఆ రిసెప్షన్కి దక్షిణాది అగ్ర సినిమాతారులందరూ హాజరయ్యారు మేనాగారి దంపతులకి ఒక కుమార్తె నయనిక రెండు వేల పదకొండు జనవరి ఒకటిన జన్మించింది తన తల్లిలాగే అత్యంత చిన్న వయసులోనే తమిళ్ హీరో విజయ్ గారు హీరోగా రెండు వేల పదహారులో వచ్చిన తేరీ సినిమాలో బాలనటిగా ఐదు సంవత్సరాల వయసులోనే నటించింది తల్లి లాగే అత్యంత అందమైన రూపంతో నయనికా కూడా ఉండటం విశేషం మీనాగారి భర్త విద్యాసాగర్ గారు మీనాగారికి ఎప్పుడూ ఎంతో ప్రోత్సాహంగా ఉండేవారు అందుకే వివాహం తర్వాత కూడా నటనను కొనసాగించారు మీనాగారు మేనాగారి భర్త విద్యాసాగర్ గారు గత కొన్నేళ్ల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు అయితే ఈ ఏడాది జనవరిలో మేనాగారి కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది ఆ సమయంలో కరోనా నుంచి కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ గారి ఆరోగ్యం మాత్రం క్షీణించింది ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో ఊపిరితిత్తులు మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు దాంతో అప్పటి నుంచి చెన్నైలో ఉన్న ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు విద్యాసాగర్ అయితే సరైన సమయానికి విద్యాసాగర్ గారికి సరిపోయే ఊపిరితిత్తులు దొరకకపోవడంతో లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కుదరలేదు ఈ క్రమంలో రోజురోజుకి ఆరోగ్యం క్షీణించిన విద్యాసాగర్ గారు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిదిన తుది శ్వాస విడిచారు ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మేనాగారి కుటుంబానికి ఆ భగవంతుడు ఈ కష్ట సమయంలో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం